కప్ రెండు వేల ఇరవై రెండులో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక సంచలన విజయం సాధించి సూపర్ ఫోర్లోకి అడుగుపెట్టింది నూట ఎనభై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయాన్ని దక్కించుకుంది ఆఖరి ఓవర్లలో బౌలింగ్ తప్పిదాల వల్ల ఏకంగా నాలుగు నోబాల్స్ వేయడం వల్లే బంగ్లాదేశ్ ఓటమిని కొన తెచ్చుకుంది ఆఖరికి శ్రీలంకకు విన్నింగ్ రన్ కూడా నోబాల్ రూపంలోనే వచ్చింది ఇక ఈ గెలుపుతో శ్రీలంక నాలుగేళ్ల నాటి అవమానానికి నాగిన్ డాన్స్ తో ప్రతీకారం తీర్చుకోగా అదే సమయంలో టీమిండియా అభిమానులు బంగ్లాదేశ్ కు తగిన శాస్తి జరిగిందని సంబరాలు చేసుకున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రెండు వేల పద్దెనిమిది నిదాహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకపై విజయం సాధించిన అనంతరం బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముష్ఫికర్ రహీం నాగిన్ డాన్స్ చేసి గెలుపు సంబరాలు జరుపుకున్నాడు అతడితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చిందులు వేశారు అప్పటి నుంచి బంగ్లా ఆటగాళ్ల నాగిని డాన్స్ ఫేమస్ అయింది ఆ సమయంలో శ్రీలంక ఆటగాళ్లు విపరీతమైన అవమానానికి లోనయ్యారు ఆ అవమానానికి ప్రతిగా ఈ మ్యాచ్ గెలవగానే శ్రీలంక ఆల్రౌండర్ చమిక కరుణరత్నే నాగిన్ డాన్స్ చేస్తూ తన సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు అతడు డ్యాన్స్ చేయడం ప్రారంభించిన వెంటనే స్టాండ్స్ లో ఉన్న శ్రీలంక అభిమానులు కూడా నాగిన్ డాన్స్ చేయడం మొదలుపెట్టారు ఇక బంగ్లాదేశ్ ఓటమిని భారత అభిమానులు సంబరాలు చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది బంగ్లాదేశ్ ఆటగాళ్ల బిహేవియర్ చాలా చెత్తగా ఉంటుంది ప్రత్యర్థి ఆటగాళ్లతో చాలా వికారంగా వ్యవహరిస్తుంటారు ఇంగ్లాండ్ శ్రీలంక టీమిండియా జట్లతో చాలా నీచంగా వ్యవహరించారు ఇక అండర్ నైన్టీన్ ప్రపంచ లో టీమిండియా ఆటగాళ్ల పట్ల బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుని ఎవరూ మరిచిపోరు ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోవడంతో భారత అభిమానులు బంగ్లాదేశ్ కు తగిన శాస్తి జరిగిందని కర్మ ఎవరిని వదలదని పేర్కొన్నారు